గతమెంతో వైభవంగా ఉన్న తెలంగాణ టీడీపీ రాగల తెలంగాణ ఎన్నికల్లో సేనాపతి లేని సైన్యుల్లా చెల్లా చెదురు కానుందా కనీసం నామినేషన్ల సమయానికైనా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారా బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్న బీజేపీ అధిష్టానం టీడీపీతో పొత్తుకు విముఖంగా ఉండడానికి కారణమేంటి ఒకవేళ చంద్రబాబు జైలు రిలీజ్ కాకపోతే టీడీపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే తెలంగాణ ఎన్నికలు ఎదుర్కొనేంత నేర్పు నారా లోకేష్ కుందా అసలు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నిజానికి టీడీపీ ఆవిర్భావం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలంగాణలోనే జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే అప్పటికే మూడు దశాబ్దాలకు పైగా ఏక చిత్రాధిపత్యంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో విసుగెత్తిన ఆంధ్ర తెలంగాణ ప్రజలు ధీటైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వేళ ఎన్టీ రామారావు టీడీపీ పార్టీని స్థాపించి పంతొమ్మిది ఎనభై మూడు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు దశాబ్దాలుగా అధికారానికి నోచుకొని బీసీ వర్గాలను చేరదీయడం ద్వారా తెలంగాణలో టీడీపీ కొనసాగిందని చెప్పవచ్చు అలాగే టీడీపీ పార్టీ ద్వారా తెలంగాణలో ఉన్న అనేక బీసీ కులాలకు గతంలో కన్నా ఎన్నో రెట్లు రాజకీయ లబ్ధి కలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీసీ వర్గాలకి తోడు కాంగ్రెస్ పరిపాలనలో ఇబ్బందులకు గురైన అన్ని కులాలకు చెందిన మెజార్టీ ప్రజానికం టీడీపీకి మద్దతు ఇచ్చారు ఇక అప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగినంత వరకు తెలంగాణ ప్రాంతంలో టిడిపి పార్టీ ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికలు మినహా మిగిలిన పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలంగాణలో టీడీపీ ఆధిపత్యం కొనసాగింది ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత టీడీపీ బలం రోజు రోజుకి క్షీణిస్తుందని చెప్పవచ్చు తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసిన కేవలం పదిహేను శాతం ఓట్లు పదిహేను సీట్లకే పరిమితమైంది ఇంకా మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన చంద్రబాబు తన దృష్టి మొత్తం ఏపీ మీదే కేంద్రీకరించి తెలంగాణ టీడీపీని నిర్లక్ష్యం చేస్తున్నారని రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ టీడీపీ వర్గాలు కూడా భావించాయి దాంతో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదన్న అభిప్రాయం మెజార్టీ టీడీపీ నాయకులు టీడీపీని టిడిపి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఇక తెలంగాణలో టీడీపీ సొంతంగా పోటీ చేసి లాభం లేదని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీలో మహాకూటమిలో చేరి పోటీ చేసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పద్నాలుగు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పల్లి నియోజకవర్గంలోను టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మీద బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు నలభై ఒక్క వేల మెజార్టీతో గెలుపొందారు మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినా కూడా నందమూరి కుటుంబ సభ్యురాలు సైతం నలభై ఒక్క వేల ఓట్ల వెనుకంజుతో ఘోర పరాజయం పొందడంతో తెలంగాణలో టీడీపీ కోలుకోలేని విధంగా పతనమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఇటీవల కాలంలో తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని ని నియమించి తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలను వేగవంతం చేశారు అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ టీడీపీ క్యాడర్లో లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఇంతలోని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండడంతో తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ టీడీపీ కార్యకలాపాలు మందగించాయి ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగానే తెలంగాణ ఎన్నికలు తరుముకొస్తున్నాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలలో ఏ ఒక్కటి అధికారానికి రాలేదని పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పాత్ర కూడా కీలకంగా మారినప్పటికీ చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునే అదృష్టం టీడీపీకి లేకుండా పోతుందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి రానున్న కొద్ది రోజుల్లో చంద్రబాబు విడుదలవడమో లేదంటే నారా లోకేష్ తనే చొరవ తీసుకుని తెలంగాణ ఎన్నికలకు వ్యూహరచన చేస్తే కొన్ని స్థానాల్లోనైనా టీడీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం చంద్రబాబు అరెస్టు ఉదంతాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నికల వరకు టీడీపీని దూరంగా ఉంచేందుకు తెరచాటు ప్రత్యామ్నాయాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి నిజానికి బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కూడమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే తెలంగాణ ఎన్నికల్లో సంచలనాత్మక విజయాలను సాధించవచ్చని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు కానీ గత అనుభవాల దృష్ట్యా బీజేపీ అధిష్టానం మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి తెలంగాణ టీడీపీ జాతకం ఎలా మారనుందో